కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు షీట్ లో చేసిరేనా? ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు తిరిపడ్డారు, కొద్ది కన్నా కొడుతున్నారు రాష్ట్రపతి. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయన్నా, ఉన్నాయన్నా? అది కేసులు భరించింది మనమన్నా, జైలుకు వెళ్ళింది మనమన్నా, ఉద్యమాలు చేసింది మనమన్నా, త్యాగాలకు సిద్ధమైంది మనమన్నా. కానీ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కన్నా. ఇప్పుడు 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 ప్రజలు ఆలోచిస్తారన్నా, నేను అక్కడక్కడ తిరుగుతున్నా, బొప్పిద్దా తప్పు చేస్తాం, బీజేపీ కోటైనా బీజేపీ తరగతులు కొట్లాడరు, మేము తప్పిపోయి పువ్వుకైనా కాంగ్రెస్ చేస్తే తీసుకొచ్చి వాళ్ళు మా చైర్మన్ నెత్తిన బస్ మాత్రం అస్తలక మారేరు. ఇక పార్లమెంట్ గా తప్పు చేస్తారా? ఎప్పుడు ఇక ఏదో మోడీ 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 అవునా కదా? దయచేసి ఆలోచన జోక్ చేద్దానా, సీట్ తీసుకోవాలన్నా. చేవెళ్ళ పార్లమెంట్ నెంబర్ వన్ గెలిచే సీడు చేవెళ్ళ పార్లమెంట్. ఇలా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా మోడీ 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 అంటున్నానా. ఇలా మోడీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా లేడమ్మా. అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మీద నిర్మిస్తానని చెప్పన్నాం, నిర్మించడం. ఇలా దాని తెరవెనుక చరిత్ర తెలుసుకోవాలన్నా మీరు. ఇలా మీ ఎవరికి త్యాగం చేసి అడ్డూసే అవకాశం రాలేదన్నా. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆ బాబ్రీ మసీద్ కూల్చేయడానికి అనేక మంది కార్యకర్తలు ఉన్నా, అనేక మంది కార్యకర్తలు ఇలా జై శ్రీరామ్ అని చెప్పి అయోధ్య పోతే అప్పుడున్న ములాయం సింగ్ ఇలా ఫైరింగ్ చేసి అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారన్నా. ఆ సరయూ నదిలో నెల రోజుల పాటు రెండు నెలల పాటు కుట్టలు కుట్టలుగా శవాలు వెళ్ళాయన్నా. ఎంతమంది కార్యకర్తలు బలిదానమైపోయారన్నా. రాజేంద్ర కొటారి శరత్ కొటారి ఇద్దరు అనగదులమ్మా, వాళ్ళు ఇంకా చెప్పొచ్చిందన్న వాళ్ళ ఇంట్లో. నేను అయోధ్యలో రామ మందిరం కోసం పోతున్నా, రామ మందిరాన్ని నిర్మించే అవస్థ లేకుంటే రానని చెప్పొచ్చిరన్న ఇద్దరు అనగదమ్మలు. ఇవాళ రాజేంద్ర కొటారిని ములాయం సింగ్ గవర్నమెంట్ కాల్పులు చెప్తే చచ్చిపోయిందమ్మా. ఆ తమ్ముని కన్న ముందు అన్న వేసిపోతే తమ్ముడు నేనట్లో తిరిగిపోతాను చెప్పి మేము త్యాగం చేస్తాను జై శ్రీరామ చెప్పి పోలీసులకు ఎదురై ప్రాణ త్యాగం చేశారు గొప్ప వ్యక్తులు రాజేంద్ర కొటారి శరత్ కొటారి అన్న. ఇట్లా అనేక మంది కార్యకర్తలు బలిదానమైపోయారన్న. ఇలా బలిదానమయ్యే అవకాశం నాకు రాలేదన్నా. కానీ ఆ కార్యకర సేవకుల బలిదానం వృధా కానివ్వం. అనేక మంది కర సేవకులు ఈ దేశంలో ప్రపంచంలో హిందువులు ఒక ఎదురుస్తుంది అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామును నిర్మించి తీర్థని చెప్పి నా కర సేవకుల త్యాగం వృధాన పోని అని చెప్పి మన నరేంద్ర మోదీ నా నరేంద్ర మోదీ ఇలా భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించినటువంటి ఆదర్శ పురుషుడనా నరేంద్ర మోదీ, ఆ రాముని అవతారమైన నరేంద్ర మోదీ. ఇలా తీసుకోవంటి ఆర్టికల్ రద్దు చేస్తానన్నా, తెలుసా ఎంత పిలిచడానికి తెలుసా? అంటే కాశ్మీర్ మనదేనా? అప్పుడు పార్లమెంట్ అందా జవహర్లాల్ నెహ్రూ ఏగా కాశ్మీర్ అంటే గద్దెలో మొలిగిరాడా అని అనట. అప్పుడు సర్దార్ పటేల్ ఎవరు తెలుసా? గడ్డి మొలి అని కాశ్మీర్ ఎందుకు అంటున్నావు కదా, మరి జుట్టు లేని గుండె అనుకో నీ గుండు తీసేపస్తాను కదా. అంటే నాకు కూడా లేదనుకో, అదే నాకు పెరిగితే నేనే వెంచుకుంటున్నాను, స్టైల్ అని వెంచుకుంటున్నాను నేను. ఇవాళ అన్న కాశ్మీర్ అయ్యి మరి భూమి కొనేవా కొనేవా? కాశ్మీర్ మనదేవా? కొనుకొచ్చేదా? మనం పోయారా? బతకచ్చా? బతకరావా? బతకచ్చు కదా. ఇవాళ 370 ఆర్టికల్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోయి గద్ద జాగ్రత్త వెనుకోరారు, ఇక్కడ ఉన్న పిల్లలకు అక్కడ పిల్లలను ఇయ్యరారు. ఈ దేశంలో పార్లమెంట్ వేసే చిట్టాలో కూడా పనిచేయి. ఈ భారత జాతీయ పతాకం కాశ్మీర్ లో ఎగురారు. అక్కడ దేశ ప్రధాని వారి ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహి చలేగా నహి చలేగా చెప్పి అనేక మంది మీలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 370 ఆర్టికల్ రద్దు అని చెప్పి ప్రాణత్యాగం చేసిరన్న వాళ్ళ త్యాగాలను వృధా అనకుండా మన నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసేది ఒక వీరుడు ఒక శిరుడు నరేంద్ర మోడీ అన్న. ఇట్లా అనేక సంస్కరణకు వచ్చిన అనేక ఇచ్చిన హామీలు నెరవేర్చేది మహాత్ముడు బియ్యం వస్తున్నాయన్న. అంటే 2014లో పత్తి ఎంపీ ఎంత, ఎంఎస్పీ ఎంత? 1300 రూపాయలు. ఇవాళ ఎంత? 2183 రూపాయలు. ఇవాళ ఏది ప్యాడీ? ఇలా పత్తి ఎంత? అప్పుడు పత్తి 2014 3000 రూపాయలు, ఇవాళ 7000 రూపాయలు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటే నరేంద్ర మోడీ చేస్తుందా చేస్తున్నాడన్నా? చేస్తున్నా చేస్తున్నాడా? ఇవాళ 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందన్నా. రోజుగారు నేల పేరుతో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నాక మొన్న 2 లక్షల మందికి ఇచ్చేయండి. టీఎస్పీఎస్సీ పేపర్ పెట్టినట్టు ఏం చేసిండు కేసీఆర్? అది ఒక్కంతరం జైలు పంపినాయి. ఎందు పంపి తెలుసా? నేను నేను పేపర్ లీక్ చేసినారా? ఏంటో మరి తెలుసా? హిందీ పేపర్ లీక్ చేస్తారా? నేనైనా
నగలు కొట్టడానికి అక్కలు ఉండాలంటారు. కేసీఆర్ కి అక్కలు లేదు. అంటే నగలు బ్యాడ్ కదా, డబ్బు కొంపల నుంచే తెలియే తెలియదు, తెలియదు కొంపల నుంచే తెలియదు. కాబట్టి ఈ దేశంలో అన్న ఇక్కడ చూస్తాను మోడీ మోడీ ఎందుకంటారంటే ఇలా బియ్యం పైసలు ఇంత అక్క అయిపోయింది. బియ్యం పైసలు వదిలిస్తున్నారు, ఇప్పుడు రేషన్ షాప్ దగ్గర ఫోటో వెళ్ళిపెట్టుకుంటాను మోగకుంటాను, టాయిలెట్ చెవలిచ్చారు ఆడ కూడా ఫోటో అయినది. నేను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రచారం చేసింది, జిహెచ్ఎంసీ ఎన్నిక ప్రచారం చేసేటప్పుడు ఒక తమ్ముడు వచ్చిన వారికి, ఏ అన్న అన్న నువ్వు ఆగన్న అన్నాడు. ఏంటి అంటే నువ్వు చెప్పి మూడు వేల ఓ కాట అండు, నువ్వేం చెప్పి మూడు వేలు నువ్వు కూడా నాకేం సంబంధం ఏం లేనన్నా, ఏ లేదు నువ్వే కారణం అన్న మూడు వేలు కడపంతా వస్తున్నాయి ఓతలేనన్న అన్నాడు. నాకంతా ఎందుకు తమ్ముడు ఎందుకు తమ్ముడు అంటే అన్న అడ మోడీ గారు బాపూ కట్టించాడు, కట్టిస్తే అక్కడ కేసీఆర్ ఫోటో గద్దముక్తో మంచిగా పెట్టుకున్నాడు ఫోటో. ఇక కొంతమందికి ఇది పోవాలంటే పొత్తున సీడ్ అవుతానే ఇవి పోతారు, నేను తాగుతానో ఇవి పోతారు, ఛాయ్ తాగుతానో ఇవి పోతారు, దాన్ని వాకింగ్ చేస్తానో ఇవి పోతారు. పాప ఈ తమ్ముడు ఏం చెప్తున్నాడు, రోజు పొత్తున పోమని అక్కడ కేసీఆర్ ఫోటో అవుతున్నాడు పోతుందంటే వస్తున్నాడ, మళ్ళీ ఓటరే చూస్తుంటే పోతున్నాడ. ఈ ఎన్నికల కోరు వచ్చింది కదా, కోరు రాగానే కేసీఆర్ ఫోటో ఎన్నికల కమిషన్ తీసిపడేసినాడ. ఇది ముంగట ఫోటో ఆడలేదట, ఇట్లా పోతుందట కేసీఆర్ ఫోటో లేదు, పోతుందంటే వస్తున్నాడు, ఇది మాత్రం వస్తలేదట. ఇక నేను చెప్పిన తమ్ముడు అక్కడ మాత్రం మోడీ గారు ఫోటో పెట్ట, కేసీఆర్ ఫోటో పెట్టుకో, బయట కాదు లోపల పోయేటప్పుడు ఇది చూసుకుంటామో కేసీఆర్ ఫోటో చూసుకుంటాం చెప్పాను, బాత్రూమ్ లో కూడా కూడా ఫోటో కేసీఆర్ కానీ శ్మశాన వాటర్ పైసా అన్ని పైసలు మనం ఎత్తున్నాం అన్న. కానీ రాష్ట్ర గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అటవీ ముఖ్యమంత్రి ఇలా నిధులు మొత్తం దైవర్ చేసి ఇలా మన పైసలు మొత్తం వాడుకొని ఇలా ఎక్కడ మోడీ గారు పేరు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్.